మాట ఎవరు అనిపించుకుంటారమ్మా? ఎవరైనా ఈ మాట చెప్పుకుంటారు సరిపోతారా? ఒకవేళ భూలోకంలో ఒక భర్త చనిపోతే మరొక భర్తను చేర్చుకోవచ్చు, మరొక పురుషుణ్ణి చేర్చుకోవచ్చు, మరొక భర్తని వివాహం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ లేని విలువ దేవునితో గడిపితే, దేవుని చిత్తము నెరవేరిస్తే నీకున్న ఘనత పరలోకములో ఆయన ముద్ర వేసి ఖచ్చితంగా చెబుతున్నాడు. సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని చెబుతున్నాడు. ఈ భర్తే అన్ని రకాలుగా పోషిస్తాడు, అన్ని రకాలుగా ఆదరిస్తాడు. ఈ భర్తే సృష్టికర్త అయిన భర్త చేతిలో ధన నిధులు ఉన్నాయి, గొప్ప సంగతులు ఉన్నాయి, గొప్ప దీవెనలు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, గొప్ప ఔన్నత్యాలు ఉన్నాయి. ఆయన కృపకు మనం ఏమిచ్చి రుణము తీర్చలేం. ఆయన తగినట్టుగా జీవిస్తే ఖచ్చితంగా నీ సమాధి వరకు నీకే మేలు కొదువలేదు. నీ వృద్ధాపి వచ్చినా సరే నిన్ను పోషించేవారిని దేవుడు ఏర్పాటు చేసి ఉంచుతాడు. ఇదే నిజం, ఇదే నూరుపాళ్ళు నిజంగా నేను లెక్కేస్తున్నాను. నా హృదయంలో ఈ మాటతో ముద్రించబడుతుంది. దేవుడు ఏ సమయానికి ఎవరిని సిద్ధపాటు చేస్తాడో ఆయనకి తెలుసు. అందుకని ఈ మాట చెబుతున్నాడు, సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అందుకని ఆయన పేరేంటి, నీ భర్త పేరేంటి, ఇంకా వెంకటేశ్వరరావో నాగేశ్వరరావో సుబ్బారావో బతుకున్నాడేమో చూస్తాడేమో, వృద్ధాప్యంలో వస్తే నన్ను ఆదరిస్తాడేమో అని ఒకవేళ ఇంకా మనస్సుని ఇంకా అందులో కుంగిపోతున్నవేమో, గుర్తు చేసుకొని కుంగిపోతున్నవేమో, కుంగిపోవద్దు, నేనే సృష్టికర్త అయిన భర్తను అని ధైర్యంగా చెబుతున్నాడు. ఆయన చేతిలో ధన నిధులు ఉన్నాయి. నువ్వే టయానికి ఏది కావాలని ప్రభు దగ్గర అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఆ మనసు కలిగిస్తాడు, ఇచ్చే మనసు ఇస్తాడు, పెట్టే మనసు ఇస్తాడు, ఆదరించే ఆదరణ చూపిస్తాడు. అందుకని ఈ విధంగా ఊరడిస్తా ఉన్నాడు. అందుకని గొడ్రాలా ఇక నుంచి అయినా జయ కీర్తన ఎత్తమ్మా, గొడ్రాల్లాగా ఉండబాకు, పిల్లలు లేని దానిలాగా ఉండబాకు. అనేక ఆత్మల భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా నువ్వు? ఒకవేళ చేస్తే నేను చేశానని చెప్పుకుంటున్నావా? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు యేసయ్య, తప్పుకోకుండా అడుగుతున్నాడు. ఆయన కృప ఎంత ఉన్నతమైందో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, దేవునికి స్తోత్రం, ఇక నీ పాపముల నుండి నిన్ను విమోచించాను. పోట్లాడేవా ఒప్పుకో, తిట్టేవా ఒప్పుకో, ఎదురు తిరిగేవా ఒప్పుకో, ఏ విధంగా దేవుని మరచి జీవించేవో ఒప్పుకో. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు నిన్ను, పరిశుద్ధ దేవుడు విమోచించాను. ఇంత విమోచన చేయగలిగేవాడు భర్త విమోచిస్తాడా? మన భర్త మనకు ప్రాణం పెడతాడా? నీ భర్త నీకు చచ్చిపోతే బతికిస్తాడా? ఏం లేదు. ఈ లోకంలో శరీరం కొరకు భర్త భార్య అని దేవుడు సృష్టించాడు, అంతే. అది తప్ప ప్రభువుకి ఒక్కడికే మనం భయపడాలి. ఆ ప్రభువు మహిమార్థమై స్థిరపడాలి. ఆ తర్వాత చేసుకున్న భర్త వైపు కూడా చూడాలి, లోబడి అణుకుగా మెలకుగా ఉండాలి, అది నేర్చుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తము ఎలా ఉందో పరిశీలన చేయి, నీ జీవితాన్ని పసిగట్టుకో, ప్రభుతో అంకితము చేసుకో. మరొక పురుషుని కోరకు, మరొక జీవితం కోరకు, ప్రభుతోనే అడిగి, ప్రభువా నువ్వే నా సృష్టికర్తవైన భర్తవయ్యా, ఇంకా నాకు ఈ లోకంలో ఎవరు వద్దయ్యా, నా జీవితంలోకి ఎవరు రాకూడదయ్యా, నేను మోసకరంగా బ్రతకూడదయ్యా, నీ కొరకే జీవించాలి, నీ కొరకే చనిపోవాలి. ఒక నిశ్చయత కలిగి ఉండు.
అదే దేవుడు చెబుతున్నాడు. విడనాడ గోరితువా, మరొక వివాహము కోరవద్దు అని అడుగుతున్నాడు. ఉంటవా వేరుగా, నాతో ఉన్ను, నా కొరకే బ్రతుకు అంటున్నాడు. మనం నేర్చుకోవాలి చాలా ఆ అనుగుణ్యమైన మాటలు బైబిల్లో ఉన్నాయి, జీవము కలిగిన మాటలు బలపరుస్తూ ఉన్నాయి. ఆయన ఇంకేమన్నాడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి నిన్ను పిలుచుచున్నాడు, నన్ను కాదు నిన్ను పిలుచుచున్నాడు. విడవబడిన భార్యను భర్తలాగా పిలుస్తాడు, యవనస్తులైన భార్యను భర్తలా జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే నేను నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటా. విడవబడి ఉంటే నేను ఆదరిస్తా, విడవబడి ఉంటే నేను ప్రేమిస్తా, నేనే భర్తను నమ్మితే నిన్ను పోషిస్తా, నా రాజ్యంలో వారసురాలుగా చేస్తా. చూడు ఎంత మాట చెబుతున్నాడు, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఆ మాట చెబుతున్నాడు, నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని. ఆయన ఒక్క క్షణం అంట, ఒక్క రెప్పపాటు, ఒకవేళ అశ్రద్ధగా విసర్జిస్తే ఆ ఒక్క నిమిషమే ప్రభు దృష్టిలో. ఇక్కడ మనకి ఎన్ని దినాలు శోధనో, ఎన్ని దినాలు శ్రమో. మన దేవుడు మరి విశ్రమిస్తే గన, విసర్జిస్తే గన, మర్చిపోతే కానీ ఒక్క నిమిషం కోపం అంట ఆయనకి. ఆయుష్కాలం ఆశీర్వాదం అట, ఒక్క నిమిషము మాత్రము ఆయన కోపం పడితే గొప్ప వాత్సల్యముతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు చూడండి, నేను నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను కానీ నేను గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను ప్రేమించేదను. దేవునికి స్తోత్రం. ఎంతమంది భార్యలు ఎంత దుఃఖములో ఉన్నా ఈ మాటలే మిమ్మలను ఓడించునుగాక. ఎంతమంది భర్తలు వేదన కలిగి దుఃఖము కలిగి ఉన్నారో వారిని ఈ మాటలే జీవింపచేయునుగాక. ఆయనే తప్పుకోకుండా నీ తట్టుకు చూపుతూ ఉన్నాడు, నీ తట్టుకి వంగిపోయాడు, నీ తట్టుకి వంగి చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నేను నిన్ను గొప్ప వాత్సల్యముతో నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాడా. మహోద్రేకము కలిగి అబ్బా దేవునికి స్తోత్రం. కోపం వచ్చిందంట ప్రభువుకి, కోపం వచ్చి ఒక్క నిమిషం మాత్రం నేను కోపించానమ్మా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఒక్క నిమిషము మాత్రము ఆయన కోపం తట్టుకొని, నిమిషం మాత్రము ఆయన మనల్ని శ్రమ పెడితే తట్టుకోగలిగితే తప్పుకోకుండా గొప్ప వాత్సల్యమైన ప్రేమ, గొప్ప ఉన్నతమైన ప్రేమ, ఎవరు చూపలేని ప్రేమ, ఎవరికి చేతగాని ప్రేమ నేను చూపిస్తా ఉన్నాను, నా రాజ్యములో హక్కుదారుగా చేస్తున్నాను, నా రాజ్యములో నా పిల్లలుగా పేరు పెట్టి ముద్రిస్తున్నాను, నీ పేరు పరలోకముల ముద్ర వేసి నా స్వాస్థ్యమని పేరు చెప్పుకుంటాను అంటున్నాడు. ఎవరైనా అంటారా, ఒకవేళ మా ఆస్తికి అడ్డం వస్తారేమో, మా పిల్లలు మా ఆస్తికి అడ్డం తిరుగుతారేమో అని వాళ్ళే ముందలే రాపించుకొని వాళ్ళకు వాళ్ళే మన వారసులు ఎదురొస్తారేమో అని ఎంతమంది ఉన్నారో, అట్టి వారందరికి ఖచ్చితంగా ఇది గుర్తైన మాట, బుద్ధి కలిగిన మాట, భయం కలిగే మాట, భక్తి కలిగే మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు, మహోద్రేకముతో
కలిగి నిమిషం మాత్రం నీకు విముక్తుడనై తిని నిత్యమైన కృపతో నీకు ఆశ్చర్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిస్తున్నాడు. నిత్యము నిత్యమైన కృప అంటే కృప ఖచ్చితంగా ఆయన చెప్తా ఉన్నాడు. దస్తలోనిక పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనములో నిత్యమైన కృప చేతను నిత్యమైన ఆదరణ చేతను మన ప్రభువైన దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని కృపతో శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్కడ కూడా ఎంత భాగ్యవంతుడో ఎంత బలవంతుడో ఎంత సహాయకుడో మన దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు వేల మందికి తండ్రిగా పేరుగాంచినవాడు వేల మందికి భర్తగా పేరుగాంచినవాడు ఇలాంటి దేవుళ్ళు అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. బొమ్మలకు మొక్కి పూజలు చేసేవారు ఉన్నారు. వారెవరూ ఆదరణ ఇవ్వలేదు అభయం ఇవ్వలేదు. నిన్ను ఆదరిస్తా నిన్ను పోషిస్తా నీకు భర్తగా ఉంటా నేను పరలోకపు రాజ్యానికి వారసులుగా చేస్తా అని ఎవరు మనకు చెప్పలేదు. ఇలాంటి ఆదరణ కలిగించే సృష్టికర్త అయిన దేవుడు జీవము కలిగిన దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు సహాయకుడిగా నిలబడుతున్నాడు. ఆయన ఇంకా ఏమంటున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా చెలవిస్తున్నాడు. నిత్యమైన కృప మధ్యలో తీసేసుకునేది కాదు. మధ్యలో కొద్ది రోజులు ఉన్నాక ఆ తర్వాత నా కృప నేను తీసేసుకుంటా అనేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి తొలగిపోయేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చినవాడు కాదు. ఆడిన మాట తప్పేవాడు కాదు. ఆడిన మాట తప్పాలంటే ఒక ప్రమాణం చేశాడు ఆయన, ఆకాశము భూమి గతించితే తప్ప నా మాటలు గతింపనేరవు గతించిపోవు, శాశ్వతమైన మాట నేను మీకు ఇస్తున్నా అని చెప్తున్నాడు. నిరంతరము నిత్యము నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుంటావో అన్ని సంవత్సరాలు కూడా ఆయన నిత్య నివాసి అయిన దేవుడు కనుక నిన్ను ఆయన వాత్సల్యముతో ఎత్తిపట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా ఏమంటున్నాడు, నోవాహు కాలమున జలప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు పొర్లు భూమి మీదకి ఏకను పొరులుచు రావని. దేవునికి స్తోత్ర. ఏం చెప్పాడంట చూడండి, ఆశ్చర్యకరుడు, నేను ఒకవేళ నాకు ఇష్టం లేదు ప్రపంచమే తుడిచివేయగలను, ప్రపంచమే ముంచివేయగలను. నోవాహు కాలంలో ఎలాగ చేశారో చూశారు కదా, అలాగ చేయగలను. కానీ ఇక మీదట నేను నోవాహు కాలంలో జరిగినట్టుగా ప్రపంచమునే తుడిచివేయను అని ఒట్టు పెట్టుకున్నాడు. ఇంద్రధనుసు చేసి ఆకాశములో ఇంద్రధనుసుతో నిబంధన చేస్తున్నాడు. ఇక మీదట అన్నాడు, నా బిడ్డల్ని నేను ప్రపంచంలో భూమి మీద లేకుండా తుడిచివేయను అని చెప్పాడు. ఇట్టు వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పుతానా అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, జలం మీద భూమి మీదకి ఇకను పొరులుచు రావని సముద్రాలకి టార్గెట్ పెట్టేశాడు, అడ్డు పెట్టేశాడు, పొలిమేర రాతిని స్థాపించాడు. ఇక భూమిని నింపి వరదతో కొట్టుకుపోయేలాగా చేయను, సముద్ర జలరాశులన్నీ ఎక్కడుండాలో వాటికి ఆజ్ఞ జారీ చేశాను, నేను ఇంకెన్నడూ అలా తుడిచివేయనని ఒట్టు పెట్టుకున్నాను. అందుకని నిత్యము నిన్ను విమోచించి వాత్సల్యము చూపుతాను,
అని చెప్తా ఉన్నాడు. ఇంత ప్రేమ ఏ ఒక్కరిలో కుటుంబములో కూడా. భార్య మనసు వేరు, భర్త మనసు వేరు, బిడ్డల మనసు వేరు, ఈ విధమైన వేరు 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 కలిగి ఉంటారు. దేవుడు మాత్రము దేవుని నమ్మిన పిల్లల్ని నిత్యము నేను ఆదరిస్తా పోషిస్తా నిత్య నివాసి అయిన దేవుడిని నేను అని చెబుతూ మాట పలుకుతూ ఉన్నాడు, నిబంధన చేస్తూ ఉన్నాడు. నీ బాధ్యత నాదమ్మా, ఈ వధువు సంఘం బాధ్యత నాది, నీ కుటుంబం సంగత నాది అని చెబుతూ ఉన్నాడు. ఇలాగ ఆదరించే దేవుడు. ఇంకా చదువుకుందాం. నీ మీద కోపముగా నుండననియు, నిన్ను గద్దెంపననియు. దేవునికి స్తోత్రం. చూడు మానవుడి మీద ఎంత ప్రేమ చూపుతున్నాడు, చాలా వాత్సల్యము చూపుతున్నాడు. ఇక మీదట నిన్ను గద్దించనని, నిన్ను విడిచిపెట్టనని, నిన్ను ఆదరిస్తానని, నిన్ను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తున్నానమ్మా. శాశ్వతమైన కృపలో నేను నిన్ను ఎత్తిపడుతున్నాను అని ఒట్టు పెడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు ఈ వాగ్దానం నాకు ప్రభు ఇచ్చాడని చెప్పగలుగుతున్నాను. ప్రభువు నాకు వాగ్దానము, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని నాతో చెప్పాడు. మీతో కూడా చెబుతాడు దేవుడు. మీరు కూడా ఆయన కొరకు మీ జీవితాన్ని వడంబడుకు చేయండి, అంకితము చేయండి, తప్పుకోకుండా విజయము మీకు పోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన విషయమై నా నిబంధన, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవునికి నీకు సమాధానం తొలగిపోకుండా కాపాడుకునేదే భక్తి. దేవునికి నీకు అనుబంధాన్ని కోల్పోకుండా కాపాడుకునేదే భక్తి. సమాధానమైన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి ఎంత కోప్పడ్డాడో, ఎంత కోపిష్టిగా ఉన్నాడో ఆ కాలంలో ఆ ప్రజలు, భూమినే తుడిచేసిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఏకకుమారుడిగా భూలోకానికి వచ్చాడు. తన్ను తాను మరలా సిలువ వేపించుకొని చనిపోయి తిరిగి లేచాడు. నీ కొరకే నేను ఇలాగా తగ్గించుకున్నాను, మానవుడు కొరకే నేను ఇలాగా ఒట్టు పెట్టుకున్నాను, సరిహద్దులు దాటి నేను రాను. దేవా నేనైతే తప్పిపోతున్నా, తొలగిపోతున్నా, మాట మాటకి పశ్చాత్తాపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మాట మాటకి నా ఇష్టంగా నడుస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించేయ. ఎవరైనా మచ్చర పడేవాళ్ళని చూసి, అసహ్యులను చూసి, లోకస్తులను చూసి నా మనసు వ్యసన పడుతుందయ్యా, నా మనసు మచ్చర పడుతుందయ్యా, మళ్ళీ వంటకుండా కాపాడుకునే జ్ఞానము దయచేయి నాయన అని నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభువుతో స్థిరముగా ఉంటే దేవుడు సహాయము చేయబోతున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. గుడ్రాలా అని పిలిచిన పిలుపు అలాగే ఉండకూడదు, గొడ్రాలు వలే ఉండకూడదు. గొడ్రాలు ఏం చేయాలి అంటే బిడ్డల కోసం ప్రసవ వేదన పడి ఆత్మల రక్షణ కలిగి భారం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే ఆయన కృప మనతో ఉంటుంది. ఆయన అంటాడు కదా, ఇంకొక మాట చూద్దాం, ఆత్మల కొరకు దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు,
దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు మనకి. బుద్ధిమంతులైతే ఈ వాక్యం విని యెషయా గ్రంథములో నేను ఇప్పుడు మాట్లాడిన వాక్యం అంతా విని కూడా ఖచ్చితంగా ఇందును బట్టి ఫాలో అవ్వకపోతే మనం దేవునికి మహిమ లేదు, నీ వలన నా వలన దేవునికి సంతోషం లేదు. బుద్ధిమంతులైతే ఈ వాక్యం విని ఎంతమంది నడుస్తున్నారు, యెషయా గ్రంథము కనని గొడ్రాల ప్రసవేదన పడిన దానా, సంతానహీనురాలా, భక్తిహీనురాలా, బలములేని దానా, ఇదిగో ఇలాగ ప్రార్థన చేయని మనకు నేర్పుతా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశములో జ్యోతులు ప్రకాశించినట్టుగా భూలోకములో నీవు కూడా ప్రకాశించాలి. అనేక మందికి ఉపయోగపడాలి. ప్రకాశించిన జ్యోతి ఎంతమందికి వెలుగై ఉంది? ఎంతమందికి వెలుగై ఉందమ్మా? ఒక జ్యోతి ఆకాశంలో ఉంది, అది భూమి మీద సర్వకోటి మానవాళికి వెలుగుగా వెలుగును చూపించి మహిమపరుస్తూ ఉంది దేవుణ్ణి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై వారు నిత్యము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములను నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఓడిపోతారా? వాడిపోతారా? వాడిపోయిన పువ్వులాగా, ఓడిపోయిన చెట్టులాగా, వాడిపోయినా ఓడిపోయినా దేవునికి ఇష్టం లేదు. ప్రార్థన లేకపోయినా దేవుడికి ఇష్టం లేదు. దేవుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల్లాగా వెలుతురించి ప్రకాశించి మహిమపరుస్తారు నన్ను అని కోరుకుంటున్నాడు. ఆకాశ మండలంలో ఏం పేరుంది నీకు? జ్యోతి అని పేరుందా? జ్యోతిలాగా ప్రకాశిస్తున్నావు. మరి ఎంతమంది పేరు కదిలిస్తే పలానా వాళ్ళ పేరంటే అమ్మో ఆమె పేరే తీయకూడదు, ఆమె పేరు ఎత్తకూడదు, భయం ప్రజలకు. నువ్వంటే ఎంత భయపడుతున్నారో. అప్పుడు యేసయ్యా ప్రకాశం వలె వెలిగేలాగా ఉన్నావని నువ్వు అనుకొని బతుకుతున్నావు. నా మాట కరెక్ట్, నేను మాట్లాడేది రైట్, నేను నడిచేది రైటు అని బతుకుతున్నావు అంతే. ఆకాశ మండలంలో జ్యోతి అనేక మందికి వెలిగించి ప్రకాశించిన రీతిలో అలా నామ దగ్గరికి వెళ్తే బాగుంటుందమ్మా. ఏదో సలహా ఇస్తుంది, ఏదో చెప్పుద్ది, ప్రార్థన చేస్తుంది అని నమ్మికతో విశ్వాసంతో దేవుడి తట్టు చూడాలి. అప్పుడు ఆ మనుషుల తట్టు చూడగలుగుతాం. వెలుతురిచ్చే జ్యోతి వెనక చూస్తాం, వెలుతురు నీడిచ్చే చెట్టు కిందకి వెళ్తాం. అవునా కాదా? ఆయన ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఆకాశ మండలములో ఎవరు అనేకులను తిప్పుదరో వారు ఎలాగున్నారట? వారు నక్షత్రము వలె నిరంతరము, 10 రోజులు కాదు, 11 రోజులు కాదు, 15 రోజులు కాదు, 10 నెలలు కాదు, 10 సంవత్సరాలు కాదు, నిరంతరము ప్రకాశించదు. నిరంతరము నిత్యము వెలుగుతున్న జ్యోతి వలె ఉండాలి. అప్పుడప్పుడు కాదు వెలిగేది, ఎప్పుడు ఒకే నిబంధన కలిగి, ఒకే మార్పు కలిగి, ఆత్మల భారం కలిగి. ప్రసవ వేదన పడనిదానా? ఇప్పుడైనా ప్రసవ వేదన నేర్చుకో, ఇప్పుడైనా ప్రసవ వేదన పడు అని చెప్తా ఉన్నాడు. ఎంత ప్రేమామయుడు మీరు చూడండి. మరలా వాక్యం కాడికి వెళ్దాం. యెషయా గ్రంథంలో మనం ఇప్పుడు చెప్పుకున్న వాక్యం దేవునికి స్తోత్రం చాలు. ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి గాలివానతో కొట్టబడదానా?
ఎంతమంది గాలివాల్లో ఉన్నారు, ఎంతమంది తుఫానులో ఉన్నారు, ఎంతమంది దుఃఖములో ఉన్నారు. గాలి అనగా తుఫాను అనగా శోధనలో శ్రమలో ఉన్నారు. అట్టి వారిని నేను బలపరచడానికి వచ్చాను, ఇట్టి శోధనలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాను. అయితే నీవు నా తట్టు తిరగని ఎడల నీకు నీలాంజనములతో నేను పునాది వేస్తాను ఇక అంటున్నాడు. ఇక నిన్ను విడిచిపెడతాను, నిన్ను నీళ్ళలో కలిపేస్తాను, నీ పునాది భూలోకములోనే పడదోస్తాను ఇక నీలాంజనములతో కడతాను ఇక విడిచిపెట్టేస్తాను. ఎంత వాక్యం చెప్పి, ఎంత బోధించి, ఎంత ప్రేమించి, ఎంత ఆదరించి ప్రభువుకి మనస్సాక్షి, ఆయన వేదన, ఆయన ఆత్మ దుఃఖమును తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు తట్టు తిరిగి ఇక మీదటైనా ప్రసవేదన పడు, ఇక మీదటైనా ప్రార్థన చేయి, ఇక మీదటైనా ఆత్మల భారం కలిగి కన్నీరు కార్చు. ప్రభువా నువ్వే ఇక నా భర్తవి, ఆదరించేవాడివి, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అని ఎప్పుడైతే నమ్మకంగా ఆయనతో కొనసాగుతూ ఉంటావో, ఆయన రాజ్యం వెతుకుతూ ఉంటావో, ఆయన కొరకు ప్రయాసపడతావో, తప్పుకోకుండా సంసారి పిల్లలు వలె చేయటానికి, సంసారి పిల్లలకి రాజ్యానికి హక్కు ఉంది, పరలోకానికి హక్కు ఉంది, పరలోక రాజ్యంలో నివాసం ఉంది. ఈ భూలోకమే సమాప్తము కాదు. భూలోకములో మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు అధిక బలమైతే 80 ఏళ్ళు బ్రతుకుతాం. కానీ ఇది శాశ్వతమైంది. ఈ బ్రతికే చూసుకుంటే కుదరనే కుదరదు. దేవునితో నీకు పొత్తు లేదు. దేవునితో పొత్తు కావాలంటే కష్ట నష్టాలు పడి, ఇరుకులు ఇబ్బందులు కలిగి, ప్రసవ వేదన పడి, ఆత్మల భారం కలిగి, ప్రార్థన ప్రయాస పడి ప్రభు కొరకు ఎదురు చూసేలాగా ఉండాలని ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. తప్పుకోకుండా ఆయన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడును అని చెప్తున్నాడు. మరి ఇంకొక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన 53వ అధ్యాయం మొదటి మాట, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును, లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలే మీ ముందుకు వచ్చాడు యేసు ప్రభు. ఎలాగొచ్చాడట, ఎండిన భూమిలో లేత మొక్క వలె, లేత గడ్డి వలె, మొలిచిన మొక్క వలె, నవీన స్వభావం కలిగి, ఏ మచ్చ ఏ డాగు ఏ ముడత లేకుండా నేను మీ ముందుకి నా కుమారుని పంపించానమ్మా. అట్టి ప్రభువుని సిలివేశారే, అట్టి ప్రభువే నిన్ను విమోచించాడంటే నమ్మలేదే, భారం లేకుండా ఉన్నావే, ప్రసవ వేదన లేకుండా ఉన్నావే, ఆత్మల భారం లేదే, రక్షణ పాత్ర చేత పట్టుకొని దావీదు ఏ విధంగా సిద్ధపడ్డాడు, మనం కూడా ఆయన రక్షణ పాత్ర చేత పట్టుకొని స్తుతించి ఆయనకి మహిమార్థమై మనము జీవించి ఆయన కొరకే చనిపోయేలాగా, ఆయన కొరకే మన జీవితం శ్వాస ముగిసే వరకు యోగ్యులుగా ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. తప్పుకోకుండా విజయము కలిగి ఆయన కృపలో మనందరము పాలు పొందుదము గాక. ఆమీన్, ఆమీన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చెప్పినటువంటి వాక్యము, ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచ్చేనాయన. కృపావాక్యం వింటున్న పిల్లలకు ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు, ఔన్నత్యములు దయచేనాయన. జీవధారలు, జీవబోటులు వారి హృదయాన్ని తడుపునాయన. నీ కృపా నీ సన్నిధి వారికి తోడుగా ఉండి మహిమ పొందండి నాయన. మీరు మాత్రమే మహిమ పొందుదురుగాక. మీ నామ మహిమార్థమై ఈ ప్రార్థనా శానలు ఎత్తుపట్టి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.